విశాఖపట్నం జనసేన పార్లమెంటు అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ కంచర్పాలెం ఇండస్ట్రియల్ ఏరియా పార్కులో 3-స్టార్ వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాటన్ బాంబు లాగా వాడారంటే రేపు మానవాళి మడుగడ మనం బ్రతకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో చేసే నిర్ణయం మన భావితరాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తున్నాం. అందువల్ల మిమ్మల్ని అందరినీ నేను చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే, మనం మన సత్సద్వివేక బుద్ధిని వాడి వ్యక్తి కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేద్దాం. ఇంతవరకు వ్యక్తులకు ఓటేసి ఈ వ్యక్తి ఇతను అతను వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చాం, కానీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రతిరోజు మనిషి ఆనందంగా ఉండాలి. మనం రేపటి ఉదయం కోసం మనం ఆతృతగా ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తుంది ఒక 12 గంటలు మళ్ళీ ఆనందంగా నేను బ్రతకగలను, కానీ ఇప్పుడు టెన్షన్తో బతుకుతున్నాము. మన ప్రాపర్టీ ఏమవుతుంది, మన పిల్లవాళ్ళు ఏమవుతాను, మన అమ్మాయి బయటికి వెళ్ళింది నీట్గా రాగలదా, ఇటువంటి టెన్షన్స్తో బతుకుతున్నప్పుడు ఈ వాతావరణాన్ని మార్చడం చాలా ముఖ్యం. అదే ఆయన అన్నారు, మేధావులు కానీ మంచివాళ్ళ మౌనం దేశానికి ప్రమాదకరం, దుర్మార్గుడి ఆక్రందన కల్లా మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం అన్నారు. చాలా మంది నన్ను అన్నారు, సార్ బురద సార్, రొచ్చు సార్, ఈ పాలిటిక్స్ సార్, మీరెందుకు సార్ బురదంతా అంటుకుంటుంది సార్, ఇదంతా అన్నారు. బురదను శుభ్రం చేయాలంటే బురదలో దిగాల్సి వస్తుంది. కాబట్టి అది చాలా ముఖ్యం. కాబట్టి నేను నా కోసం కాదు, 7 సంవత్సరాలు ఏ విధంగా మనకు ముఖ్యమో గురుగారు, మా గురుగారు అబ్దుల్ కలాం గారు చెప్పారు, ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఎప్పుడైతే నువ్వు ఉపయోగపడతావని నేను మనసులో వచ్చినప్పుడు నువ్వు ఈ బంధనాలన్నీ తెంచుకొని వచ్చేసి ప్రజల్లో పూర్తిగా దిగిపో అని మా గురువుగారు ఆయన చెప్పిన విషయం. జనసేన పార్టీ ఒక మార్పు కోసం తీసుకొస్తున్నాం. మా మేనిఫెస్టో కూడా మీకు మా కరపత్రాల్లో అందజేశాం. విద్యా వైద్యం అన్నది చాలా ముఖ్యం. మొన్న ఒక ఆటో డ్రైవర్ కనపడితే అతను అంటాడు, సార్ నేను 15,000 సంపాదిస్తున్నారు, దాంతో సగం పైగా నాకు విద్యకు వైద్యానికి వెళ్ళిపోతున్నాను, నేను ఇలాగే ఉండిపోతున్నాను సార్. కాబట్టి వీళ్ళ స్థాయిని పెంచడం చాలా ముఖ్యం. సమాజంలో అందరి స్థాయిని పెంచి ఒక స్థాయికి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం అని నేను నమ్ముతాను. దానివల్ల ఈరోజు మీ అందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మేము మనుషుల ఆరోగ్యాన్ని చెడిపేటట్టు మద్యాన్ని మేము పంచాం, మేము ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి వచ్చాం, మేము పార్ట్ టైం కాదు, మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి అవి చూసుకుంటూ నేను పాలిటిక్స్ చేస్తాను, నాకు బిజినెస్ ఉంది అది చూసుకుంటూ పార్ట్ టైంగా నేను ప్రజల కోసం పనిచేస్తాను. దేశంలో ఈ పార్ట్ టైం బిజినెస్, పార్ట్ టైం పాలిటిక్స్ నడిచే రోజులు కావు ఇవి. ఇది ఫుల్ టైంగా ప్రజల కోసం అవైలబుల్ అయిన మనిషి ఇక్కడ ఉండాలి. ఇంకొకటి చెప్తున్నారంటే, వీళ్ళంతా నాన్ లోకల్లో ఎక్కడి నుంచో బయటకు వస్తారు, ఇదొక అపప్రచారం చేస్తారు. కాబట్టి నేను ప్రజలకు చెప్పాను, నేను ఖచ్చితంగా 24/7 ఇక్కడ ఉంటాను. నేను మా నాన్నగారు